హాయ్ అండి, ఈ ఆదివారం మన విజయవాడలో ఫన్ టైమ్ క్లబ్లో మన గార్డెనర్స్ మీటింగ్ జరిగిందండి. ఆ మీటింగ్కి ముఖ్య అతిథిగా మన సంపత్ గారండి, ఆర్గానిక్ గార్డెనరు యూట్యూబరు సంపత్ గారు వచ్చారు. వారు మాట్లాడిన మాటలన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయి, నేను ఒరిజినల్గా వీడియో పెడుతున్నాను. తర్వాత ఫ్రెండ్స్ అందరూ కూడా హ్యాపీగా, రోజు చాలామంది వచ్చారు, గార్డెన్ అంతా విజిట్ చేశారు, అదే ఫన్ టైమ్ క్లబ్లో కలిశారు, సీడ్స్ డిస్ట్రిబ్యూషన్ అవన్నీ కూడా జరిగినాయండి. ఆ ఒక్క వీడియో దీంట్లో పెడుతున్నాను, చూడండి ఫ్రెండ్స్. నీ గొంతు మాత్రం నాకు ఇస్తే బాగుండేది, ఎంత దూరం అయినా ఎంతో బాగుండేది. వీళ్ళని అంత గట్టి ముందు కూడా తాగేస్తా, వాయిస్ చాలా చిన్నగా వస్తుంది. సంపత్ గారికి సిటీజీతో ఉన్న అనుబంధం గురించి కొత్తగా ఎవరు చెప్పక్కర్లేదు. గ్రూప్ ఫాలో అయ్యే వాళ్ళు కానీ, సంపత్ గారి వీడియోస్ చూసే వాళ్ళు కానీ అందరికీ ఆల్రెడీ పరిచయం ఉండే ఉంటుంది. సో మీ సిటీజీ విజయవాడకి ఇది థర్డ్ మీటింగ్ నేను అటెండ్ అవడం. లాస్ట్ ఇయర్ వచ్చాం, మళ్ళీ మధ్యలో ఓపెనింగ్ అప్పుడు వచ్చారు, యానివర్సరీ అప్పుడు వచ్చారు, మళ్ళీ ఇది థర్డ్ మీటింగ్, థర్డ్ టైం. సిటీజీ యాక్చువల్గా ఫోర్ గ్రూప్స్ ఏమో ఉన్నప్పుడు నేను జాయిన్ అవ్వడం జరిగింది. అప్పుడు మీలాగానే చూసే వాళ్ళందరూ మేము కూడా జాయిన్ అవుతాం, మాకు కూడా మమ్మల్ని కూడా జాయిన్ చేయండి అని అంటే ఒక వీడియోలో ఒకసారి గ్రూప్ ఒక ఫామ్ పెట్టాను అనమాట. అప్పుడు ఒక 2000 దాకా, 1800 నుంచి 2000 దాకా వచ్చారు. అలానే జాయిన్ అయ్యారు, చాలా వరకు మెజారిటీ అలానే జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఇంకొక నెల రోజుల్లో మళ్ళీ ఇంకొకసారి ఫామ్ పెడితే మళ్ళీ 2500 ఆ మధ్యలో ఫామ్ సో అప్పుడు 4 గ్రూప్ ఉన్నాయి, కాస్త 14-15 వరుసగా 2-3 డేస్ చక్క చక్క క్రియేట్ చేశారు. ఆ తర్వాత మరి ఆలోచన సరోజ గారికి వచ్చిందో ఇంకా ఉంటుంది, కానీ ఏ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి మరి ఎలా వచ్చింది అంటే, మేము మెయిన్ గ్రూప్స్ లో ఉన్నాం ఉండి అక్కడ వాళ్ళు పాటింగ్ మిక్స్ అని, ఆదాకర అని, దొండ శాంప్లింగ్ పెన్సిల్ దొండ, ఇవన్నీ రకరకాలు తెప్పించుకుంటాం లిమిటెడ్ టు హైదరాబాద్. అప్పుడు మేము అడిగే వాళ్ళం, సరే మేము మీ గ్రూప్ లో ఉన్నారు కదా, మరి మాకేంటి అంటే మీరు ఇనిషియేటివ్ తీసుకొని చేస్తానంటే చేయండి అని అన్నారు. సో ఏముందిలే అన్నట్టుగా స్టార్ట్ చేసాము. సో ఇప్పుడు నాట్ లెస్ దాన్ 600 నంబర్స్ ఉన్నారు విజయవాడ గ్రూప్లో. సో దాన్ని ఆ నెంబర్ని ఇంకా ఇంకా ఇంక్రీజ్ చేయడానికి మీ అందరికీ తగిన సర్వీసెస్ ఇచ్చి మాకు చేతనైనంతలో మీరు కూడా డిసిప్లిన్డ్గా ఉంటే అనేది కండిషన్ మాకు. మరి అలా ఉంటే ఇంకా సర్వీసెస్ని ఇంకా ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీరు చూసే ఉంటారు, లాస్ట్ వీక్ ఒకటి డిస్ట్రిబ్యూషన్ పెట్టాను, ఇమ్మీడియట్గా ఇది పెట్టాను, మళ్ళీ వితిన్ 10 డేస్ మనకి ఆవు మజ్జిగ ఒకటి, నెక్స్ట్ జీవామృతం ఒకటి, ఈ రెండు కూడా ఏర్పాటు చేస్తాను. బట్ ఏ రోజు గూగుల్ ఫామ్ పెట్టి చేస్తే ఆ రోజే తీసుకునేటట్లయితేనే నేను చేస్తాను. నాకు రేపు ఆఫీస్కి వస్తాను, లేకపోతే మీ ఇంట్లో దాచిపెట్టండి, ఈ సర్వీసెస్ నేను మాత్రం చెయ్యను, నేను అలసిపోయాను అన్నమాట ఇవి చేసి చేసి. సో మీరు ఇక్కడ వచ్చిన, నేను గురువారం రాత్రి వచ్చాను. షార్టా వీడియోనా? షార్ట్ తీసుకోవాలి. నేను ఎప్పుడు ఒకసారి యాడ్ చేశాను. ఆయన వాయిస్ రాదు, దగ్గరకు వెళ్ళి తీ. ఇది ఆయనకి ఆఫ్ ఇచ్చి ఫోన్ స్పేస్ లేదని చెప్పు, స్పేస్ అయిపోయింది.